మొన్న జరిగిన తిరుపతిలో ఎమ్మెల్సీ ఎలక్షన్ ఆ ఎలక్షన్ కి ముందు రోజే మీ అందరూ కూడా కొన్ని ఆడియో లింకులు అన్ని కూడా మీ అందరూ కూడా వచ్చుంటాయి మీడియా వాళ్ళకి ఆటో డ్రైవర్ ని షేవింగ్ చేసుకోరమ్మని చెప్పి వైట్ చొక్కా వేసుకోరమ్మని చెప్పి సిక్స్త్ క్లాస్ చదివిన వాళ్ళని మార్కెట్ లో పనిచేసే వాళ్ళని కొండపైన పనిచేసే వాళ్ళని వీళ్ళకి నిజంగా వీళ్ళని విడిపించే దానికంటే అలిపిరి దగ్గర మీరు బస్సులు పెట్టుకోమంటే యాత్రికులందరినీ కూడా బస్సులు ఎక్కించి దయచేసి మీరు ఒక ఓటేసి మీకు దర్శనం ఫ్రీ అని చెప్పుంటారేమో ఒక ఓటేయండి మీకు దర్శనం ఫ్రీగా చేపిస్తాము. మీరు ఎన్ని దొంగ ఓట్లు వేసుకున్నా ఇన్ని దొంగ ఓట్లు వేసుకుంటేనే మీకు ఏ రౌండ్ లో మీకు మెజార్టీ రాలేదంటే బహుశా మీరు దొంగ ఓట్లు వేసుకోకపోతే మీకు డిపాజిట్లు కూడా వచ్చేవి కాదేమో. అంత వ్యతిరేకత ఉంది ప్రజల్లో మీ పైన. ప్రజలకు ఏమన్నా చేసి మీరున్నటువంటి నియోజకవర్గానికి ఏమన్నా చేసి ప్రజలకు పోయి ధైర్యంగా ఓట్లు అడగాల్సింది పోయి ఈ రోజు మీరు బస్సులు పెట్టి దొంగ ఓట్లు ఎక్కించి ఒకటి కొట్టాల్సింది రెండు కొట్టేసినారు మూడు కొట్టాల్సింది నాలుగు కొట్టేసినారు అని చెప్పండి. ఎంత హ్యాపీగా ధైర్యంగా చెప్పుకుంటున్నారా మీరు? అంటే మీరు పంపించిన కార్యకర్తలకి దేనికి ఓటేయాలో కూడా తెలియట్లేదు. ఒకవేళ వాళ్ళు తెలిసా కూడా ఈ ప్రభుత్వానికి ఓటేయడానికి మీ కార్యకర్తకే ఇష్టం లేదు. ఈ ప్రభుత్వం పైన మీ కార్యకర్తలే విసిగిపోయి ఉన్నారు. పూర్తి వ్యతిరేకత మీ కార్యకర్తలే. రాబో రోజుల్లో మీ కార్యకర్తలే ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుతారు. ఇదైతే తథ్యం. తిరుపతి అభివృద్ధి అభివృద్ధి అని చెప్తున్నారు. కరెక్ట్ గా 45 నిమిషాలు పడింది ఇప్పుడు వాన. మూడు ఏరియాలు చూస్తే సముద్రం లాగా కనిపిస్తా ఉంది. ఒక ఏరియా డిప్యూటీ మేయర్ది, ఇంకొక ఏరియా ఇంకో డిప్యూటీ మేయర్ది. రోడ్లో వస్తామని సముద్రం వారు పారుతా ఉంది. మేము అభివృద్ధి చేస్తాము తిరుపతిలో, మేము చేయిందంటూ ఏమీ లేదని చెప్పి సంకల్పం కుదుకునేది కాదు. రోజు తెల్లారి సాయంత్రం ఫేస్బుక్ లో రెండు రోడ్లు ఫోటోలు పెట్టడం కాదు. తిరుపతి అభివృద్ధి అంటే స్మార్ట్ సిటీ పేరు చెప్పి మీరు ఢిల్లీలో అవార్డులు తీసుకునేది కాదు. ఈ రోజు తిరుపతిలో బజార్లో ఏ మూలకు పోయా, ఏ సందుకు పోయా, టెలిఫోన్ కనెక్షన్ అని, అండర్లైన్ కనెక్షన్ అని, డ్రైనేజ్ కనెక్షన్ అని ఇష్టాచారంగా తువ్వాలు పారేశారు. దాన్ని ఇంతవరకు ఎటువంటి మరమ్మతులు చేయకుండా మీ ఇష్టానికి తవ్వినారు, వదిలేసినారు. ఎవరైనా ప్రజలు నీళ్ళల్లో అయినా కొట్టుకోమోనియండి, ప్రజలు ఎంత ఇబ్బంది అయినా పడనియండి. మీ కాంటాక్ట్ బిల్లులు మీకు వచ్చినాయి, మీ వర్క్ ఆర్డర్స్ మీకు వచ్చినాయి, మీ జోబిలు నిండినాయి. ప్రజలందరూ చూస్తున్నారు రాబో రోజుల్లో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రజలు శాశ్వతంగా తరిమేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు. అది ఇందాక ఇందాక చూసా, ఇది కూడా విషయము.